ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనంతపురం జిల్లా సింగనమలకు ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడ ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీనే అధికారంలోకి వస్తుందనేది ప్రజల్లో ఉన్న నమ్మకం. 40 ఏళ్లుగా అదే సెంటిమెంట్ కంటిన్యూ అవుతుంది. సింగనమల టీడీపీ అభ్యర్థిగా బండారు శ్రావణి, ఇక వైసీపీ అభ్యర్థిగా వీరాంజనేయులు ఉన్నారు. వీరిద్దరి మధ్య ప్రధాన పోటీ నడుస్తుంది. ఇప్పటికే ఇద్దరూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలో అభ్యర్థుల గెలుపోటములపై కూడా బెట్టింగ్లు మొదలయ్యాయట. ఇంతకు సింగనమల గడ్డపై గెలుపు జెండా ఎగురవేసేది ఎవరు? సింగనమల నియోజకవర్గంలో నువ్వా నేనా అన్నట్టుగా టీడీపీ వైసీపీ అభ్యర్థులు తలబడుతున్నారు. ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ఇద్దరు పోటాపోటీగా వ్యూహాలు రచిస్తున్నారు. ఇక్కడ గెలుపు అవకాశాలను పరిశీలిస్తే గత 5 సంవత్సరాల నుంచి వైసీపీ పాలనలో నియోజకవర్గాన్ని ఎటువంటి అభివృద్ధి చేసింది లేదని స్థానిక ప్రజల్లో టాక్ వినిపిస్తోంది. నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి వర్గీయులు ఇసుక దందాలకు, భూ కబ్జాలకు కేరాఫ్గా మార్చారన్న కామెంట్స్ సర్వత్రా వినిపిస్తున్నాయి. అందుకనే జొన్నలగడ్డ పద్మావతికి వైసీపీ అధిష్టానం టికెట్ నిరాకరించింది. పద్మావతి భర్త సాంబశివారెడ్డి ఆగడాలకు అడ్డోదుపు లేకుండా పోవడంతో జొన్నలగడ్డ పద్మావతికి టికెట్టు దక్కలేదనేది ఇక్కడ వినికిడి. అలాగే సాంబశివారెడ్డి వర్గీయుడు వీరాంజనేయులకు ఈసారి సింగనమల టికెట్టు కేటాయించిన తరుణంలో సాంబశివారెడ్డి ప్రత్యర్థి వర్గం వీరాంజనేయులకు టికెట్టు వద్దు అంటూ ధర్నా కూడా నిర్వహించారు. ఈ రకంగా చూసుకుంటే వైసీపీకి గెలుపు అవకాశాలు తక్కువే అని చెప్పవచ్చన్నది నియోజకవర్గ వ్యాప్తంగా వినిపిస్తున్న మాట. ఇంకోవైపు తెలుగుదేశం అభ్యర్థి బండారు శ్రావణిపై నియోజకవర్గ ప్రజలకు సానుభూతి ఉంది. 2019లో తెలుగుదేశం పార్టీలో విభేదాల కారణంగా అప్పుడు శ్రావణికి సహకరించని నాయకులు ఇప్పుడు ఒక్కటయ్యారు. శ్రావణి కోసం గెలిపే లక్ష్యంగా ప్రచారంలో పాల్గొనడం కలిసొచ్చే అంశం. ముఖ్యంగా వైసీపీ హయాంలో నియోజకవర్గం ఎటువంటి అభివృద్ధి చెందకపోవడం కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి కలిసొచ్చే అంశంగా చెప్పవచ్చు. జనసేన, బీజేపీ సపోర్టు కూడా ఉండడంతో ఇక్కడ బండారు శ్రావణికి గెలిచే అవకాశాలు ఏ మేరకుంటాయో తేలాల్సి ఉంది. సింగనమల నియోజకవర్గంలో అభ్యర్థులిద్దరూ ఎవరికి వారు గెలుపుపై ధీమాతో ఉన్నారు. గెలిపే లక్ష్యంగా ఇద్దరు వ్యూహాలు రచిస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. మరి ఓటర్లు పట్టం కట్టేదెవరికో తెలియాలంటే వేచి చూడాల్సిందే.